ఈ రోజు రెసిపీ వచ్చేసి కలాకంద్ స్వీట్. కలాకంద్ స్వీట్ని నేను చెప్పే చిన్న చిన్న టిప్స్ పాటిస్తే చాలండి. అతి తక్కువ ఖర్చుతో ఎప్పుడు కావాలంటే అప్పుడు మీ ఇంట్లోనే స్వీట్ షాప్ స్టైల్ కలాకంద్ స్వీట్ని ప్రిపేర్ చేసేసుకోవచ్చు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్ఎస్ఎస్ కిచెన్ అండ్ క్రాఫ్ట్స్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ఆన్ ద బెల్ ఐకాన్ ఫర్ న్యూ నోటిఫికేషన్స్ ఆన్ మై ఛానల్. కలాకంద్ ప్రిపేర్ చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: 1 లీటర్ మిల్క్, ఫుల్ ఫ్యాట్ మిల్క్ తీసుకోవాలండి. 200 గ్రామ్స్ షుగర్, 1 స్పూన్ లెమన్ జ్యూస్లో 50 ml వాటర్ యాడ్ చేసుకొని పెట్టుకున్నానండి. ముందుగా స్టవ్ పైన ఒక వెడల్పాటి గిన్నెలో కొద్దిగా వాటర్ వేసుకుందాం. ఇలా వాటర్ వేయటం వల్ల మనకి మిల్క్ అనేవి అడగంటకుండా ఉంటాయి. ఇప్పుడు ఇందులోకి 1 లీటర్ మిల్క్ కూడా యాడ్ చేసుకొని మిల్క్ని ఇలా ఒక సరాతంతో కలుపుకుంటూ మనం తీసుకున్న మిల్క్ని హై ఫ్లేమ్లో సగం వరకు రెడ్యూస్ అయ్యేలాగా బాయిల్ చేసుకోవాలండి. ఇలా కలుపుకుంటూనే ఉండాలి. కలాకంద్ స్వీట్ని ఇలాంటి ఐరన్ ఇంకా లోతుగా ఉన్న బౌల్లో ప్రిపేర్ చేసుకుంటే చాలా ఈజీగా ఉంటుందండి. ఇక్కడ ఒక 10 మినిట్స్లో మనకి మిల్క్ అనేది హాఫ్ వరకు రెడ్యూస్ అయ్యాయి కదా. ఇప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇందులోకి మనం ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్న 1 స్పూన్ లెమన్ ఇంకా 50 ml వాటర్ని ఒకేసారి మొత్తం యాడ్ చేసుకుందామండి. ఇలా ఒకేసారి వేయటం వల్ల పాలు అనేది త్వరగా గడ్డలు కడతాయన్నమాట. ఇప్పుడు ఇదంతా కూడా ఇలా కలుపుకుంటూ ఉంటే మనకి 2 మినిట్స్లో ఇలా పాలు మొత్తం గడ్డలు కట్టిపోతాయండి. ఈ గిన్నె అంచులకున్న పాల మిగడను కూడా లోపలికి సెట్ చేసుకొని ఇదంతా కూడా ఒక 5 మినిట్స్ వరకు ఇలాగే బాయిల్ చేసుకోవాలండి. ఒక 5 మినిట్స్ తర్వాత ఇందులోకి 200 గ్రామ్స్ షుగర్ని కూడా యాడ్ చేసుకొని ఈ షుగర్ అంతా కూడా మెల్ట్ అయ్యే వరకు లో ఫ్లేమ్లోనే బాయిల్ చేసుకోవాలి. ఇలా షుగర్ అంతా కూడా మెల్ట్ అయిన తర్వాత మనము హీట్ని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని ఇందులో ఉన్న వాటర్ మొత్తం కూడా వెళ్ళిపోయే వరకు ఇలాగే కలుపుకుంటూ కుక్ చేసుకోవాలండి. ఇక్కడ మీరు కలపడం ఏమాత్రం ఆలస్యం చేసినా కూడా మనకి గిన్నె అడుగులకి పాలమిగడంతా కూడా అతుక్కొని కలాకంద్ సరిగ్గా రాదన్నమాట. సో కంటిన్యూస్గా ఇలా కలుపుకుంటూ కలాకంద్ ఇలా థిక్ అండ్ క్రీమీగా అయ్యి నెయ్యిలాగా మారకముందే స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి. లేదంటే మనం పీసెస్ కట్ చేసినప్పుడు కరెక్ట్గా రాదన్నమాట. ఇప్పుడు ఒక బౌల్లోకి ఇలా కొద్దిగా నెయ్యిని అప్లై చేసేసుకుందాం. ఇప్పుడు దీనిపైనకి నేను ఇక్కడ బాదం ఇంకా పిస్తాని ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకుంటున్నానండి. ఇది ఆప్షనల్, మీకు నచ్చితే వేసుకోవచ్చు, లేదంటే లేదు. ఇప్పుడు ఈ బౌల్లోకి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న కలాకందుని కూడా ఇలా ట్రాన్స్ఫర్ చేసుకొని ఇదంతా కూడా స్మూత్గా స్ప్రెడ్ చేసుకోవాలి. మనం తీసుకున్న 1 లీటర్ మిల్క్కి 200 గ్రామ్ షుగర్ అనేది పర్ఫెక్ట్గా సరిపోతుందండి. ఒకవేళ మీకు ఎక్కువ కావాలంటే వేసుకోవచ్చు. అలాగే ఇలాచీ పౌడర్ కూడా కలాకందులో వేయరండి, మీరు కావాలంటే వేసుకోవచ్చు. ఇప్పుడు ఇదంతా ఇలా స్మూత్గా స్ప్రెడ్ చేసుకున్నాక దీన్ని మొత్తం రూమ్ టెంపరేచర్లోకి వచ్చిన తర్వాత ఒక 1 to 2 hours వరకు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి. దానివల్ల మనము కలాకంద్ కట్ చేసినప్పుడు కరెక్ట్గా వస్తుందన్నమాట. 2 hours తర్వాత ఫ్రిడ్జ్ నుంచి కలాకందుని బయటికి తీసుకొని ఇలా ఒక నైఫ్తో కానీ లేదంటే ఇలా స్పాచ్లాతో కానీ సపరేట్ చేసుకొని డీమోల్ చేసుకోవాలండి కలాకంద్ స్వీట్ని. ఇలా రివర్స్ తీసుకొని ఒక 2-3 సార్లు ట్యాప్ చేశారంటే వచ్చేస్తుంది. ఒకవేళ రాలేదంటే కొద్దిగా హీట్ చేస్తే సరిపోతుందండి బౌల్ని. ఇప్పుడు ఒక నైఫ్తో మీకు ఇష్టం వచ్చిన షేప్లో ఇలా కలాకంద్ స్వీట్ని కట్ చేసుకుంటే అంతేనండి. ఎంతో రుచిగా ఉండే స్వీట్ షాప్ స్టైల్ కలాకంద్ స్వీట్ ఈజ్ రెడీ. చూసారు కదా ఫ్రెండ్స్, ఎంతో ఈజీగా పర్ఫెక్ట్గా అచ్చం స్వీట్ షాప్ స్టైల్ కలాకంద్ స్వీట్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో. నేను చెప్పిన ఈ టిప్స్ పాటించి అచ్చం స్వీట్ షాప్ స్టైల్ కలాకంద్ స్వీట్ని తక్కువ ఖర్చుతో మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. మీకు కానీ ఈ రెసిపీ నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ టచ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.